అంత సింపుల్ గేమ్ లేదు ఇక్కడ. కార్మికుల శ్రమ దోచుకుంటున్న సర్కార్, దొంగే దొంగ అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తీరు ఉన్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. సింగరేణి కార్మికుల లాభాల పంపిణీ విషయంలో రేవంత్ సర్కార్ తమను నిండా ముంచిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు శ్రమ దోపిడి అడ్డుకుంటామని చెప్తూనే మరోవైపు దొంగచాటిగా కార్మికుల శ్రమను దోచుకుంటుందని మండిపడుతున్నారు. సింగరేణికి వచ్చిన 4,701 కోట్ల లాభాలలో పంచాల్సింది ఉండగా కేవలం 2,412 కోట్ల లాభాలు చూపిస్తూ బోనస్ ప్రకటించడంపై కార్మికులు రగిలిపోతున్నారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. నిజమే, వాస్తవమైన విషయం సింగరేణి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. 2023-24లో పూర్తి స్థాయిలో కూడా 4,701 కోట్ల లాభం వస్తే అధికారికంగా ప్రకటించిన డిప్యూటీ సీఎం 2,289 కోట్లను పక్కన పెట్టిన సర్కార్ 2,412 కోట్లనే లాభాలుగా పంచిన ప్రభుత్వం 1,551 కోట్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం 796 కోట్లే పంపిణీ చేసింది. సర్కార్ తీరుపై సింగరేణి కార్మికులు అసంతృప్తి అంటూ కూడా చూడొచ్చు. సింగరేణి కార్మికులు అక్కడ టెంట్ వేసి ధర్నా చేస్తే పోలీసుల జులుం ప్రదర్శించి టెంటును బీకేస్తారు. వాళ్ళ కార్యాలయంలో వాళ్ళు ఇప్పుడు ధర్నా చేస్తూ ఉంటే ఏంది అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యోగ విషయాలలో కూడా వాళ్ళను మానసిక వేదన పెడుతున్నారట. వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు అనే విషయాన్ని మనకి ఇప్పటికిప్పటికే నిన్న కూడా చాలామంది కాల్ చేసి ఇప్పుడు కూడా కాల్ చేస్తున్నారు. మా దగ్గర ఏంది అంటే మేము మాట్లాడలేం కానీ మమ్మల్ని మానసికంగా వేధిస్తున్నారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఆఖరికి ఉద్యోగులను కూడా వదలని పరిస్థితి కనబడుతుంది అంటే ఒకసారి మీరే ఆలోచించాలి. ఇక దాంతోపాటుగా మరొక అంశాన్ని చూడొచ్చు. శ్రమ దోపిడీ చేస్తే ఊరుకోం, కనీస వేతనాలపై కమిటీ వేస్తాం, కాంట్రాక్ట్ కార్మికులకు 5,000 బోనస్ ఇస్తాం, సింగరేణి కాపాడే బాధ్యత మాదే, మైనింగ్ ఎవరికి అప్పజెప్పం, బీఆర్ఎస్ లాభాలను దాచిపెట్టింది, సింగరేణి కార్మికులకు బోనస్ చెక్ల పంపిణీలో డిప్యూటీ సీఎం అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇక్కడ ఏం మాట్లాడేళ్ళు, ఆడ ఏమిత్తాలు, వీళ్ళ పర్సన్ ఏంది, వీళ్ళ కథ ఏంది, ఒకసారి మీరే ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఫ్యామిలీ కార్డు పరాశాన్ ఏంది పరిశాన్, డిజిటల్ కార్డుపై అనేక అనుమానాలు, రేషన్ కార్డు ఉన్నోళ్ళకే దరఖాస్తు చేసుకోవాలన్న సర్కార్, అప్లికేషన్ ఫామ్పై ఫ్యామిలీ ఫోటో, ఫ్యామిలీ ఫోటోలతోనే జారీ కానున్న డిజిటల్ కార్డు, మరి పాతోళ్ల పరిస్థితి ఏంటని డౌట్, పాతోళ్లకు డిజిటల్ కార్డు ఇస్తారా ఇయ్యరా, కార్డు ఉన్నోళ్లకు డిజిటల్ కార్డు ఎలా వస్తుంది, కొత్త మెంబర్ యాడ్ చేయాలంటే ఎలా, బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంటి, ప్రజాపాలన దరఖాస్తు అంటూ అప్పట్లో హడావిడి, అసలు ప్రజాపాలన అప్లికేషన్లు ఎక్కడికి పోతున్నాయి, ఫ్యామిలీ డిజిటల్ కార్డులు దరఖాస్తులపై సందేహాలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వీళ్ళు ఏం చేయాలనుకుంటారు, ఏం చేస్తుర్రు, కాసైనా అంటే కొంచెమైనా కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకరోజేమో అభయాస్తం ఫామ్ అంటాడు, మళ్ళీ ఇప్పుడేమో ఫ్యామిలీ కార్డు అంటాడు, ఓ రోజేమో డిజిటల్ కార్డులు అంటారు. వీళ్ళు ఏం చేయదలుచుకున్నారో ఏం కథనో కాస్త అయినా ఆలోచన ఉందో లేదో తెలియదు, కానీ ఆగమాగం పరిస్థితి అయితే ఉన్నది తెలంగాణలో. రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో నాకైతే డౌటే. ఆర్టీసీ దారి దోపిడీ, అడ్డదారిలో పెరిగిన బస్ ఛార్జీలు అధికారికంగా ప్రకటించిన సర్కార్, ఆ టికెట్పై 20 నుంచి 50 రూపాయల పెంపు, ధరలు చూసి షాక్ అవుతున్న ప్రయాణికులు, పండుగ పూట ధరలు మండిపడుతున్నాయి, ఇప్పటికే కూరగాయల రోడ్లు కొండకే కూర్చున్నాయి, మరోవైపు ఆర్టీసీ ఛార్జీలు కూడా వాయిస్తున్నాయి. వాస్తవానికి ప్రతి దసరకు ఆర్టీసీనే అధికారికంగా టికెట్ కొంతమేర అదనపు ఛార్జీలు వసూలు చేస్తుంది, కానీ ఈసారి మాత్రం విచిత్రంగా ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా రేట్లు పెంచేసింది. ఆర్టీసీ పండగకు ఊరికి వెళ్ళాలనుకునే సాధారణ పబ్లిక్ టార్గెట్ మీద 20 నుంచి 50 రూపాయలు పెంచేసింది. ఇగో ఇది ఇట్లుంటుంది, ఆర్టీసీకి సంబంధించి 500 కోట్లు 300 కోట్లు మేము ఫ్రీ బస్సు లోటపీస్ బస్సు అని చెప్పేసి ఎక్కడ వెళ్ళాలో అక్కడ ఎత్తాలి, ఎక్కడ కూర్చాలనో అక్కడ కూర్చుతాలు, ఎక్కడ తిరవాలనో అక్కడ తిరుతాలు. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించాలి అని చెప్తున్నా నేను. ఈ రాష్ట్రానికి సంబంధించి దారి దోపిడిగాలు ఎక్కువైపోయారు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం కూడా నేను వైఆర్టీవీ వేదికగా చాలా క్లారిటీగా చెప్తున్నా. నేనేమని చెప్తున్నానంటే సిండికేట్ రాజకీయాలు ఉన్నాయి తెలంగాణలో, చాలా క్లారిటీగా చెప్తున్నా. ప్రశ్నించే గొంతుకలారా మీరు జాగ్రత్త, అధికార పార్టీ కంటే అనధికారిక పార్టీలలో ఉండే వ్యక్తులే మీపై నిఘావెట్టి మరీ వర్తిస్తున్నారు, తస్మా జాగ్రత్త నేను చెప్తున్నా. దాడులకు సంబంధించి ఇప్పటివరకు ఇంతమంది మీద దాడులు జరిగితే ప్రభుత్వం కానీ విపక్షం కానీ అధికారికంగా పూర్తి స్థాయిలో ప్రెస్ మీట్లు పెట్టి పలానా దాడి, పలానా ఎవిడెన్స్, పలానా కథ అని ఇప్పటివరకు కూడా శంకర్ మీద జరిగిన దాడితో పాటు చిలుక ప్రవీణ్ మీద దాడి జరిగిన దాడి కానీ, కొండారెడ్డిపల్లెలో జరిగిన దాడి కానీ, వాళ్ళ పేర్లను కానీ, వాళ్ళ యొక్క పుట్టుపురోత్తరాలు మొత్తం కానీ ఎక్కడా బయట పెట్టలే. చాలా జాగ్రత్తగా నిశ్చిత్తగా ఆలోచించండి. ఈ తెలంగాణలో కుట్రలు కుతంత్రాలు సిండికేట్ రాజకీయాలకు మీరు బలికావద్దని నేను అయితే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.